జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ టూరిస్ట్ అన్నారు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్. నిన్న ఏపీలో ఉన్న పవన్ ఇవాళ ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదన్నారు. పవన్ పార్టీకి సిద్ధాంతాలు లేవని రోజుకో డైలాగ్ చెప్తారన్నారు అమర్నాథ్. ఆదివారం బాధ్యతలు తీసుకుంటానన్న మంత్రి అమర్నాథ్ ఏపీకి పరిశ్రమలు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తానన్నారు. ఆయన మాట్లాడేటువంటివి రోజుకు ఒక డైలాగ్ ఉంటుంది. ఆయన ఈ రోజు చెప్పిన డైలాగ్ రేపు గుర్తుండదు, రేపు చెప్పిన డైలాగ్ ఎల్లుండి గుర్తుండదు. పవన్ కళ్యాణ్ అనే మాట అసలు ఒక నాయకుడు ఉన్నాడనేటువంటిది రాష్ట్ర ప్రజలకి పెద్దగా గుర్తుండదు. ఎందుకంటే ఆయన ఒక పొలిటికల్ టూరిస్ట్ ఈ రాష్ట్రానికి. నిన్న అనంతపూర్లో ఉన్నాడు, ఈరోజు ఎక్కడున్నాడు చెప్పమనండి. పవన్ కళ్యాణ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడా లేదా చెప్పమనండి. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి మళ్ళీ ఈరోజు హైదరాబాద్లోనో లేదా ఇంకో షూటింగ్ స్పాట్లోనో ఎక్కడో ఉండుంటాడు. ఈరోజు ఎవరి కోసమో పనిచేసేటువంటి దత్తపుత్రుడిగా పనిచేస్తున్నటువంటి ఈ వ్యక్తి ఈరోజు మా మీద విమర్శలు చేయడం కానీ మా నాయకుడి మీద విమర్శలు చేసేటువంటి అర్హత ఈ నాయకుడు లేదనేటువంటిది మా అభిప్రాయం. సి అటువంటి సిద్ధాంతాలు లేనటువంటి ఒక రాజకీయ పార్టీ గురించి, సిద్ధాంతాలు ఆలోచనలు లేనటువంటి ఒక నాయకుడి గురించి మాట్లాడి సమయం వృధా చేసుకోవడం మంచిది కాదనేది నా అభిప్రాయం. సి ఆయన మాట్లాడేటువంటివి రోజుకు ఒక డైలాగ్ ఉంటుంది. ఆయన ఈరోజు చెప్పిన డైలాగ్ రేపు గుర్తుండదు, రేపు చెప్పిన డైలాగ్ ఎల్లుండి గుర్తుండదు. పవన్ కళ్యాణ్ అనే మాట అసలు ఒక నాయకుడు ఉన్నాడనేటువంటిది రాష్ట్ర ప్రజలకి పెద్దగా గుర్తుండదు. ఎందుకంటే